కడవలూరు మండలం పేయాలపాలెం గ్రామంలో వైఎస్ఆర్సిపి విజయయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకి శాల్వాలు కప్పి పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, గంధం శేషయ్య, కొండా శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మన మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఆహ్వానించాం. మన నియోజకవర్గంలోని నాయకులు, రైతులు, కార్యకర్తలు అందరూ కూడా రేపు 2:30 కల్లా బుచ్చిరెడ్డిపాళెంలోని ఎంఎం ఫంక్షన్ హాల్కి వచ్చి రైతు భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. 15వ తేదీ జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని మన జిల్లా నుంచే రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రైతు భరోసా సమావేశాలు ఏర్పాటు చేయమన్నారు. రేపు 3:00 బుచ్చిరెడ్డిపాళెంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందరూ పాల్గొనాలి. దాదాపు 400,000 ఉద్యోగాలు. ఇవి కాకుండా జనవరి నుండి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే నిన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో సమావేశమై గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలు ఇంటర్వ్యూస్ లేకుండా ఎగ్జామ్స్ పెట్టి ఎగ్జామ్స్లో వచ్చిన మెరిట్ ప్రకారం ఉద్యోగాలు నియామకం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయం. ఇది ఒక చరిత్ర. మామూలుగా ఈ ఇంటర్వ్యూస్ అంటే దీంట్లో రికమెండేషన్స్ ఉంటాయి, అవినీతికి పాల్పడేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రూపుమాపి చాలామంది చదువుకుని ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. గ్రామ సచివాలయాలు కూడా ఎక్కడా కూడా రికమెండేషన్స్ లేకుండా ఎగ్జామ్స్ పెట్టించి మెరిట్ ప్రకారం ఎంపిక చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దేశ చరిత్రలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చేపట్టే పథకాలన్నీ కూడా వీళ్ల ద్వారా ప్రజలకు అందే విధంగా దాదాపు గ్రామ సచివాలయం ద్వారా 500 సేవలు ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాలకు సంబంధించి భవనాలు చాలా దగ్గరలో లేవు, బిల్డింగ్స్. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్ఈజీఎస్ కింద 100% నిధులతో ఈ బిల్డింగ్స్ నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి విడతగా మన నియోజకవర్గంలో ప్రతి మండలంలో 6 బిల్డింగ్స్ శాంక్షన్ చేయిస్తా ఉన్నాం. ఒక్కొక్క బిల్డింగ్కి 35 లాక్స్. 5 మండలాల్లో మొదటి విడతగా 30 బిల్డింగ్స్ మనం కొత్తవి చేపట్టబోతా ఉన్నాం. మన కొడవలూరు మండలంలో మొదటి విడతలో ఎల్లాయిపాళెం, దామేగుంట, రాజుపాళెం, ఆలూరుపాడు, బసవాయిపాళెం, రేగడి చిలక్కిని ఎంపిక చేశాం. 35 లక్షల లెక్కన 2,10,000,000 కొడవలూరు మండలంలో బిల్డింగ్స్కు కేటాయించడం జరిగింది. అక్షరాలతో నిలిచిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఏ రాష్ట్రంలో జరగని విధంగా పథకాలు కూడా మనం పెట్టి ప్రతి పేద కుటుంబానికి అందించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జామ్స్ పెట్టి మెరిట్ ప్రకారం ఉద్యోగాలని ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయం. బహుశా ఇది కూడా ఒక చరిత్ర. ఎక్కడా కూడా
అవినీతికి ఆస్కారం లేకుండా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, చాలా ప్రతిభావంతమైనటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నారు, ఉద్యోగాలు లేక ఇళ్లలో కూర్చుని ఉన్నారు, చాలా పేద కుటుంబాల్లో అప్పులు చేసి బిడ్డలను చదివించి ఉద్యోగాలు లేక కన్నీళ్లతో కాలం గడుతున్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎగ్జామ్స్లో మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు నియామకం జరుగుతుందన్న తీసుకున్న నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు పూర్తి చేసుకొని 4 నెలలకు వచ్చాం. ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా అమలు చేసి ఒక మంచి పరిపాలనను ప్రజలకు అందిస్తాం.